నిజంపేట మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో పాఠశాలను పరిశీలించామని తెలిపారు. కరోనా కష్టకాలంలో విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తిగా కోల్పోయారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి మౌలిక వసతులు కల్పించాలని ప్రధానోపాధ్యాయులకి సూచించారు. పిల్లలు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలని, విద్యార్థులకు ప్రతిరోజు శానిటైజర్ వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఏపీఓ శ్రీనివాస్, పాఠశాల వైస్ చైర్మన్ జీడీ బాలలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి హై స్కూల్లో మరి పరిస్థితి జరిగింది, మరి ఎందుకంటే ఫస్ట్ నుంచి మరి స్కూలు ప్రారంభం కావడం జరుగుతుంది కాబట్టి, మరి దానివల్ల మరి పాఠశాలలో ఎలాంటి అవసరం ఉన్నాయి, మరి మౌలిక అవసరాలు ఏమున్నాయి అనేది దాని గురించి పరిస్థితి జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్ కానీ, మరి అదేవిధంగా బియ్యం కొడుక కొత్త బియ్యం రావడం జరిగింది. మరి పాఠశాలలో మరి ఏ వసతులు అవసరం ఉన్నాయి, మరి నీటి కొరత ఉందా అనే రకంగా చూడడం జరిగింది. మరి వాటర్ ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు. మరి అదేవిధంగా మరి పంట వేసే వాళ్ళని కొడుక పిలిపించడం జరిగింది. మరి అదేవిధంగా పాత్రలు కానీ అన్ని శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పాత వసతులు ఎవరు వాడకమని చెప్పడం జరిగింది. మరి దాని మరి బియ్యం కొడుక కొత్త బియ్యం రావడం జరిగింది. మరి పాఠశాలలో ఎందుకంటే కరోనా నేపథ్యంలో మరి పిల్లలకు మరి జాగ్రత్త చెప్తూ మరి ఉపాధ్యాయులు కొడుక మరి శానిటేషన్ కానీ మరి మాస్క్ కానీ ఖచ్చితంగా ధరించే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి వాళ్ళన్న పిల్లల కొడుక జ్వరం వస్తే మరి వాళ్ళని రాకుండా చూసినట్లయితే ఇతర పిల్లల కొడుక రాకుండా ఉంటాయి కాబట్టి, మరి ఉపాధ్యాయులు వారికి సూచనలు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది.